ఫిష్ స్ట్యూ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ఫిష్ స్ట్యూ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, కొబ్బరి పాలు 1 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, వెల్లుల్లి దెబ్బలు 4, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన టమాటో 1, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంప 1, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు. రెడీ. సో ఫస్ట్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ గుడ్ ఫుడ్. చూడండి ఆలివ్ ఆయిల్ మంచిది అంటే ఈ ఈ కలర్ చూసారా, దీంతో మీరు కుట్టుపట్టచ్చు. ఆలివ్ ఆయిల్ గ్రీన్గా ఉండాలి, గ్రీన్గా ఉండాలి. అల్లం సన్నగా తరిగిన అల్లం, దాని తర్వాత వెల్లుల్లి. స్ట్యూ బేసిక్లీ ఏంటంటే మీరు అలాగే తినొచ్చు, లేకపోతే దాంతో ఆపం కానీ చపాతీ కానీ అలా కూడా తినొచ్చు. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. ఉప్పు ఉప్పు ఉడికించిన క్యారెట్ బంగాళదుంపలు, బంగాళదుంపలు, బీన్స్, బీన్స్, దాని తర్వాత బఠానీలు. బఠానీలు అవి కూడా వేడి నీళ్ళు వేసి తీసినట్టు. దాని తర్వాత ఇది కొబ్బరి పాలు. భలే ఉంది చూడ్డానికి. కొంచెం నిలిపండి. కొంచెం చేయచ్చు. స్ట్యూ అంటే ఈక్వల్, అంటే కొంచెం నీళ్ళు కూడా ఉండాలి, వెజిటేబుల్స్ ఉండాలి, ఫిష్ అలా అన్నమాట. కొబ్బరి పాలు లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి. మిరియాల పొడి ఇలా మీకు మిరియాల పొడి ఇంకా కొంచెం కారం కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే కొందరు ఏంటంటే ఈ కొబ్బరి మిరియాలు వచ్చి హోల్ గా అంటే అలాగా అలాగే వేసేస్తారు, పొడి చేయకుండా. పొడి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. సో కేరళలో ఎలా అంటే కొబ్బరి పాలు కొబ్బరి నూనెతో చేస్తారు. అలాగే కాంటినెంటల్ అంటే బయట దేశాల్లో కొబ్బరి పాలు లేకుండా ఇలాగ చేసుకుంటారు. కొబ్బరి పాలు లేకుండా గార్లిక్ ఇవన్నీ వేసి ఇందులో బాయిల్డ్ వెజిటేబుల్స్, చికెన్ అంటే చికెను, మీకు ఫిష్ అంటే ఫిష్, ప్రాన్ అంటే ప్రాన్, అలాగే సూప్ లాగా తాగుతారు అన్నమాట. ఇక్కడ మన ఏంటంటే ఆపం, ఇడియాపం, దోశ తోటి కూడా తింటారు కొందరు. ఎప్పుడైనా విన్నారా మీరు ఐరిష్ స్ట్యూ మటన్ తోటి చేస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటో. టమాటో ఇప్పుడు ఏమైనా రంగు మారుద్ది ఏమో చూడాలి. లేదు మారు. మారదా? కలర్ఫుల్గా ఉంటుంది, కొంచెం మారుతుంది, తెల్లగా ఉండేది కాస్త కొంచెం కలర్ లేదా, కానీ మొత్తం కలర్స్ అన్నీ ఉన్నాయి, రెడ్ గ్రీన్ వైట్. దీంతో మీకు సింపుల్ బ్రెడ్ తోటి కూడా తినొచ్చు. తినొచ్చు బాగా మంచి గార్లిక్ బ్రెడ్ చేసుకొని. ఇప్పుడు ఇది ఒక రోజంతా ఉంటుందా రావర్ అంటే కొబ్బరి వేసినవి పొద్దున్న వండితే మన సాయంకాలానికి పాడైపోతే అలా ఉంటాయి? మీరు బయట 3 అవర్స్ కానీ ఏ ఫుడ్ పెట్టారంటే అది డెఫినెట్గా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి పడవడానికి ఛాన్స్ ఉన్నది అదనమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఏ ఫుడ్ అయినా 3 అవర్స్ పైన బయట ఉంటే బాగుంటుంది. అంటే ఒకప్పుడు పాడవద్దు కానీ బ్యాక్టీరియా మీకు ఫామ్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు రెడీ. చాలా సింపుల్ కదా. ఎస్. అండ్ హెల్దీ. మీకు సూప్ లాగా ఉన్నది ప్లస్ మీకు అన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అలాగే ఇంకా కొంచెం మీకు లైట్గా కొంచెం పల్చగా ఉన్నది కదా, కొంచెం థిక్గా కావాలంటే మన కార్న్ ఫ్లవర్, మొక్కజొన్న పిండి, మొక్కజొన్న పిండి
దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని అలాగ ఒక 2 టీ స్పూన్లు వేస్తే మీకు కొంచెం చికదనం అయిపోతుంది. కొంచెం కొత్తిమీర సో ఫిష్ ట్యూబ్ రెడీ. ఫిష్ ట్యూబ్ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. ఫిష్ ట్యూబ్ తయారీ విధానం, ఒక ప్యాన్లో ఆలివ్ నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, చేప ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, ఉడికించిన క్యారెట్, బంగాళదుంప ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు, కొబ్బరి పాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత మిరియాల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ ట్యూ రెడీ.